ఫస్ట్ వేవ్ కూడా చాలా మిస్టేక్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు నేను నిన్న కూడా మంటే రిపీట్ చేయడం అంత మంచిగా చెప్పాలి, గుర్తు చేయాలి కాబట్టి. ఎందుకంటే జనవరిలోనే మన దగ్గర పోయిన సంవత్సరం జనవరిలోనే కరోనా ఎంటర్ అయినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబట్ టిపికల్ గా ప్లాన్ చేసింది, కాసేపు మాస్క్లు కావాలన్నారు, కాసేపు అక్కర్లేదన్నారు, N95 మంచిదన్నారు, మంచిది కాదన్నారు. ఇప్పుడు కూడా ఫన్నీ ఏంటి తెలుసా, అన్ని చోట్ల టెంపరేచర్ చూస్తూ ఉంటారు. టెంపరేచర్ ఇట్స్ ఫన్నీ థింగ్, రియల్లీ ఫన్నీ థింగ్. ఎందుకంటే పారాసిటమాల్ కానీ డోలో 650 కానీ వేసుకుంటే టెంపరేచర్ ఉండదు, దెన్ హౌ దే ఆర్ గోయింగ్ టు డిటెక్ట్ ది కరోనా పేషెంట్? నేను అంటించేస్తాను, ఇప్పుడు నాకు కరోనా ఉందనుకోండి, నేను టెంపరేచర్ తగ్గిపోతుంది, వెళ్ళిపోతాను బయటికి. ఈ రోజు కూడా ఫులిష్నెస్ అది, నన్ను అడిగితే అది చేశారు, ఎయిర్పోర్ట్లలో చేసింది అదే, రైల్వే స్టేషన్లో చేసింది అదే. అక్కడే కనుక ఇంకొక పద్ధతిలో క్వారంటైన్ మెథడ్స్ ఇప్పుడు చేసినట్టుగా చేసి ఉంటే ఇంత ప్రబలం ఉండేది కాదు ఫస్ట్ వేవ్. అది సరే అయిపోయింది, దాని గురించి మనం మా బాకాలు ఉంటాం. అంటే ప్రజెంట్ దాంట్లోకి వచ్చేటప్పుడు కూడా తగ్గిపోయింది కదా అని చెప్పేసి ఎలక్షన్లు పెట్టుకున్నారు. మనం చూసాం మొన్న ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు జరిగింది ఏంటి, కుంభమేళ ఎన్ని వేల మంది ఎఫెక్ట్ అవుతారో నాకు తెలియదు, ఎన్ని వేల మంది ఎఫెక్ట్ అవుతారో మనకు తెలియదు. కుంభమేళలో దారుణమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎర్లీ డిటెక్షన్ కాకపోతే, నేను చెప్పేది డిటెక్షన్ అయితే చిన్న జస్ట్ 700 రూపీస్ మెడిసిన్స్ తగ్గిపోతుంది ప్రశాంత్, జస్ట్ 700 రూపీస్ మెడిసిన్స్ సరిగ్గా వేసుకుంటే, సరిగ్గా ప్లాన్ చేస్తే 700 రూపీస్. ఎందుకంటే నాకు చాలా మంది రిఫరెన్స్ చేసినప్పుడు, నేను దీని కరోనా మీద పనిచేసినప్పుడు, కొద్ది అడ్వైజెస్ ఇచ్చినప్పుడు, 700 రూపాయలతో తగ్గిన పేషెంట్లు నా దగ్గర చాలా మంది ఉన్నారు, చాలా మంది అంటే చాలా మంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మేము చెప్తాము. నిన్న మొన్న కూడా 24 డేస్ బాబు దానికి క్యూరింగ్ చేయించామని, నౌ టుడే హీ గాట్ నెగిటివ్ రిపోర్ట్, ఇవాళ వచ్చింది రిపోర్ట్, 10 డేస్ తర్వాత 11 డేస్ తర్వాత నెగిటివ్ రిపోర్ట్. అంటే ఈజీలో ఇంట్లో ఉండి, కెన్ ఇమాజిన్, 24 డేస్ బాబుని ఇంట్లో పెట్టి మేము ట్రీట్మెంట్ చేయించాను వాళ్ళ తల్లికి కానీ వాళ్ళకి కానీ. సో ఇట్ క్యాన్ హ్యాపెన్. అందుకల్ల అంత భయపడాల్సిన పని లేదు, కానీ బట్ బికాస్ ఆఫ్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ వల్లనే ఈరోజు మరింత పెరిగిపోతుంది. నేను అందరికీ అడ్వైస్ దొరుకుతుంది నేను అనుకోను, పానిక్ అయిపోతున్నారు. నిన్న కూడా ఒక 32 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి కూడా టెన్షన్ అయిపోయి చెమట్లు పట్టేసేసి ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్. హాస్పిటల్ న్యాచురల్ గా ఎవరేజ్ హాస్పిటల్ అయితే 40 to 50,000 రూపీస్, పెద్ద హాస్పిటల్ అయితే 1 lakh rupees పర్ డే. ఇట్స్ దే ఆర్ లూటింగ్ మనీ, తీసుకుంటారు దానిలో వాళ్ళ మన అవసరం వాళ్ళ అవసరం. సో డోంట్ బి ప్యానిక్ అని చెప్తున్నాను. సో ఈ సెకండ్ వేవ్ లో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండ్ మోర్ ఓవర్ ఇంపోర్ట్ చెప్పినా, మీరు ఎలాగూ ఇది పబ్లిక్ లోకి వెళ్తారు కాబట్టి ఈ హాస్పిటల్ మెడికల్ అంతా నేషనలైజ్ చేయాలి అన్నాడు. అట్లీస్ట్ కరోనా పీరియడ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయిపోయి, ఎందుకంటే ప్రజలకు అందాలి. ఈ ప్యానికినెస్ ఉంటుంది, నేను ఉండదని అంటాం లేదు, అంత ఈజీగా అని కాదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కనీసం తనకు కరోనా వచ్చిన తర్వాత హీ షుడ్ రియలైజ్ అయిపోయి హాస్పిటల్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయండి, అది ప్రాబ్లమాటిక్ కాదు. టేక్ ఓవర్ చేసి తక్కువ రేట్లో ఇవ్వడం, ఎందుకంటే మన మన ప్రొడక్టివిటీ పడిపోతుంది ప్రసాద్ రియల్లీ. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఇంట్లోనే కూర్చుంటే నా ప్రొడక్టివిటీ పోయింది, అంటే రాష్ట్రానికి కానీ దేశానికి కావాల్సిన జీడిపి పోతూనే ఉంటుంది. సో రేపొద్దున జీడిపి కానీ ప్రొడక్షన్ కానీ పడిపోతే ఏంటి, రేపొద్దున అగ్రికల్చర్ లేబర్ కనుక వాళ్ళు కనుక ఇళ్లలో కూర్చుంటే దెన్ మనం ఏం తింటాం, డాక్టర్స్ కనుక ఇంట్లో కూర్చుంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, హెల్త్ వర్కర్స్ కనుక కూర్చుంటే, మీరు మీడియా కానీ ఇంట్లో కూర్చుంటే, లేకపోతే ఇంకా సప్లయర్స్ ఇప్పుడు ఈ రోజు వచ్చి జొమాటోలో కానీ వీళ్ళు సప్లయర్ చేస్తున్నారు, వీళ్ళు కూడా ఇళ్లలో కూర్చుంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు ది కంట్రీ, ప్రజలకు ఏమవుతుంది? సో అందుకనే ప్రభుత్వం ఇప్పుడన్నా కనీసం కళ్ళు తెరిచి సీరియస్నెస్ తీసుకుని హాస్పిటల్ అన్నింటిని కూడా ప్రజలకు దగ్గరికి ఇస్తాండి. అట్లీస్ట్ ఈ కరోనా పీరియడ్ 6 నెలలు 8 నెలలు టోటల్లీ టేక్ఓవర్ చేయండి హాస్పిటల్స్ ని, ప్రజలకు తక్కువ ధరలు ఇవ్వండి, తక్కువ ధరలో వీలినంత వరకు తక్కువ ధర అంటే అది అసలు నన్ను అడిగితే ఫ్రీగా ఇవ్వాలి నన్ను అడిగితే, ఎందుకంటే ప్రజారోగ్యం ఈజ్ ద నేషన్ ఎనర్జీ అది, మన మన శక్తి అది ప్రజలు అంటే, ఆ శక్తిని కనుక ఈరోజు నిర్వీర్యం చేస్తే రేపొద్దున భవిష్యత్ లేదు. అందుకనే మీ ఛానల్ తరఫున వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. అదే విధంగా చెప్పడానికి ప్రభుత్వాలు చెప్పడానికి సరే, ఇంకా అదే విధంగా ఈ నెల అంటే మే నెల 1వ తారీఖు నుండి మనకు 18 సంవత్సరాలు దాటిన వారికి ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం అందిస్తున్నది, దీనికి సంబంధించి అంటే ఇది సురక్షితమే అంటారా? ఎస్, 100% సురక్షితమే ప్రశాంత్. ఒకటంటే చెప్తాను, 18 సంవత్సరాలు ఇచ్చే ముందు నౌ ఐ యామ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ డోస్. ఓకే, అన్ఫార్చునేట్ గా నాకు సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇంకా దొరకట్లేదు. నాకు యాక్చువల్ గా నా డేటు 6 వీక్స్ అయిపోయి కూడా దాదాపు 1 వీక్ అయిపోయింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కోవిషీల్డ్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. అంటే ఇది లేకని కదా, పనికేం లేదనుకోండి, ఇంకొక 4 రోజుల వరకు నేను తీసుకోవచ్చు, నా ప్రాబ్లమ్ కంగారం పడక్కర్లేదు. బట్ ఎందుకు జరిగింది అంటే, ఇట్స్ అగెయిన్ గవర్నమెంట్ ఎక్స్పోర్టెడ్ ది వ్యాక్సిన్ టు ది అదర్ కంట్రీస్. నేనేమి వేరే వాళ్ళని బతికించద్దు, నేను
ముందు మన ఇల్లు చక్క పెట్టుకున్న తర్వాత బయట వాళ్ళకి ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. మనకి మన జన ఎందుకంటే మనకున్న వ్యాక్సిన్ మనకు మన జనాభాని ముందు కాపాడుకోవాలి, కానీ పక్కింటిని తీసుకెళ్ళి ఇస్తానంటే మాత్రం ఏదో అంటారు మూట సామెతలు ఉంటాయి. సో అట్లా కాదు, ముందు బయట వాళ్ళకి కాదు కావాల్సింది. మనకు కొన్ని కోట్ల వ్యాక్సిన్ డోసులు బయటకు వెళ్ళిపోయినాయి, 6 కోట్లు మొన్న ఈ మధ్యనే చెప్తున్నారు. మళ్ళీ మనం ఆప్యాము ఇక్కడ మనకే వస్తున్నాయి అని చెప్పారు. మన వ్యాక్సిన్ మనకి ఇచ్చుకుంటే బాగుండేది. ఎనీహో 18 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇవ్వడం ఇట్స్ మోస్ట్ వెల్కమింగ్, ఇవ్వాలి తీసుకోవాలి, ఇట్స్ వెరీ సేఫ్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్స్ వెరీ సేఫ్. నౌ ఐఎమ్ 65 ఇయర్స్ 66 ఇయర్స్ ఓల్డ్, ఏ మాత్రం ప్రాబ్లం రాలేదు. అసలు కర్ఫ్యూ అనేది ప్రజల్లో కనుక అవగాహన అంటే కర్ఫ్యూ కానీ లాక్డౌన్ కానీ అక్కర్లేదు. బికాస్ ప్రజల్లో అవగాహన రావటం లేదు కాబట్టి మాత్రమే లాక్డౌన్ కానీ కర్ఫ్యూ కానీ ఏది పెట్టినా. ఇప్పుడు మాత్రం లాక్డౌన్ కర్ఫ్యూ అనౌన్స్ చేశారు రాత్రిపూట, అంటే ఇంబట్టి లాక్డౌన్ లాంటిదే రాత్రిపూట మాత్రమే. ఏమైనా మీకు డేలో ప్రజలందరికీ అవగాహన రావాల్సింది ఏంటంటే ముందు బయటకు వెళ్ళదు. ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గిందండి యాక్చువల్గా ప్రశాంత్, లాస్ట్ వేవ్ తర్వాత చాలా దూరం దూరం ఉన్నారు. ఇప్పుడు ఎవడకాడు మాస్క్ పెట్టుకుని చూసి ఈ మధ్యకాలం అవడం మొదలు పెట్టారు. నేను కూడా మాస్క్ పెట్టుకుని వెళ్తుంటే ఏందా అంత భయపడుతున్నావు అని నన్ను అడగడం మొదలు పెట్టారు. అగైన్ వాట్ హ్యాపెండ్ నౌ? ఎందుకు నాలాగా అందరూ జాగ్రత్తగా ఉంటుంటే బాగుండేది, బట్ ఉండట్లేదు. చాలా మంది నేను బయటకు వెళ్ళి ఏమైందిలే అని తిరగడం మొదలు పెట్టారు. సో అందువల్ల మళ్ళీ ఒకసారి అవేర్నెస్ కల్పించడానికి లాక్డౌన్ లో కర్ఫ్యూ లాంటి అవసరమేమో అనిపించింది. ఎనీహో నిన్న కూడా హైకోర్టు అదే డైరెక్షన్ లో మీరు పెడతారా లేదు మేమే యాక్షన్ తీసుకోమా అని చెప్పి కూడా హైకోర్టు కూడా చాలా సీరియస్ గా అయినట్టుగా చూశాను నేను. ఏమైనా ప్రజల్లో అవగాహన వస్తే మాత్రం అసలు ఈ లాక్డౌన్ లో కర్ఫ్యూ అక్కర్లేదు. అవగాహన కల్పించడం కాదు, వాళ్లే బ్రేక్ చేశారు రూల్స్ అన్ని. ప్రభుత్వం బ్రేక్ చేసింది రూల్స్ అని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రాజకీయ నాయకులు అధికారులు అంటే కానీ రాజకీయ నాయకులు బ్రేక్ చేసిన రూల్స్ అన్ని వాస్తవం. అది వాళ్ళు బ్రేక్ చేసిన రూల్సే. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలక్షన్లో తుక్క పిచ్చి పిచ్చిగా తిరిగారు. ఏం అవసరమా ఎలక్షన్? ఒక 4 నెలలు పోస్ట్పోన్ అయితే ఉప్పును ముగిపోయా? వై దే డిడ్ పోస్ట్పోన్ ఇట్? దే వాంట్ టు గెయిన్ ది పవర్. ఇప్పుడు బెంగాల్ ఎందుకు పెట్టారండి ఎలక్షన్లు? అవసరమా? ఒక ఒక ఆర్డినెన్స్ చేసి ఒక 6 నెలలు పోస్ట్పోన్ చేస్తే పోయిందేమో, నష్టం జరిగేది కాదు. ఎలక్షన్లు ఎలక్షన్ వల్ల మనకు ఒరిగింది కాదు, నష్టం జరుగుతుంది. ఇక్కడ కూడా రాష్ట్రపతి కూడా ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తే ఏమైంది? ఏం లేకుండా నడపలేదు. ఎన్నిసార్లు మనం దేశాన్ని ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ లేకుండా నడిపిన రోజులు లేవా? మన దేశాన్ని సీఎం లేకుండా నడిపిన లేవా? ఎందుకు నడపలేదు? ఎమర్జెన్సీ టైం అండి, ఇట్స్ అ వెరీ క్రూషియల్ టైం. దీన్ని నడపచ్చు, బట్ ప్రభుత్వాలే రాజకీయ పార్టీలే అధికారం పార్టీలే ఈరోజు తుంగల తొక్కడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టినా అడిపెట్టినా వీటన్నిటిలో మిస్యూజ్ చేసినా అవి పెట్టినా జాగ్రత్తగా ఉండాల్సింది. ర్యాలీలు మొబిలైజేషన్ మేము 1 లక్ష మందిని పట్టుకొస్తామంటే మేము 2 లక్షల మందిని పట్టుకొస్తామని చెప్తాను. దే బ్రోక్ ఇట్, వాళ్ళు చేసిందే. ఇట్స్ టోటల్ మిస్టేక్స్ ఆఫ్ ది అధికార పక్షాలు, దాంతోపాటు పక్షాలు నాచురల్ గా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా చేశారు. సఫర్ అవుతున్నారు కదా ఇప్పుడు నాగన్ సార్ లాంటి క్యాండిడేట్లు కూడా వాళ్ళకి పడ్డాయని చెప్పి వింటున్నాం. ఎవరు సఫర్ ఇప్పుడు? వాళ్ళకి పెద్ద నాయకులకి అయితే డబ్బులు ఉంటాయి వెళ్ళిపోతారు, మంచి హాస్పిటల్స్ పోతారు, ట్రీట్మెంట్ డైలీ గెట్ ది గుడ్ ట్రీట్మెంట్, వాట్ ఎవర్ ది ఆర్డర్ పీపుల్. ఇప్పుడు నేను చెప్పాను చూడు, 700 రూపాయలు కూడా తగ్గుతాను, 700 రూపాయలు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాట్ దే విల్ డూ? పెండింగ్ పడిపోతుంది, రేపు పొద్దున న్యాచురల్ గా డేట్ పెట్టి ఇస్తారు వెళ్ళిపోతే. మనకు అనిపిస్తుంది సార్ 700-1000 రూపాయలు అని అయిపోతుంది కదా అని చెప్పట్టు. అవి కూడా ప్రాబ్లం ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 1.5 ఇయర్ నుంచి కరోనా పీల్చి పిప్పి చేస్తుంది, వర్క్స్ లేవు, సాలరీస్ తగ్గిపోయాయి, వచ్చే పెన్షన్ కూడా పడిపోయింది, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి. సో ఈ పరిస్థితులు ఉన్న వాళ్ళకి అందుకనే నేను అంటున్నాను ప్రభుత్వం దే షుడ్ టేక్ ఓవర్ ది ఎంటైర్ హాస్పిటల్స్. హాస్పిటల్కి కొన్ని వాళ్ళ ఖర్చులంతా మెయింటెనెన్స్ మేమే చేస్తామని చెప్పి ప్రభుత్వం చేయకూడదు. ఎందుకు చేయకూడదండి? 1000 కోట్ల రూపాయలు బుడిదలో పోస్తున్నాం మనం, డిఫరెంట్ డిఫరెంట్ ప్రచార కార్యక్రమాలతో, అయ్యో పబ్లిక్ స్లోగన్స్ మీద ఇంకా వేరే పెడుతున్నాం. దీనికి ఎందుకు పెట్టకూడదు? పెట్టాలి, తప్పదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి ఈరోజు ప్రజల్ని కాపాడటానికి, నాట్ ఓన్లీ ప్రజలు, ప్రజలంటే దేశానికి కావాల్సిన ప్రొడక్టివిటీ తీసుకొచ్చే అభివృద్ధిని పట్టుకొచ్చే శక్తి ఇదంతా, ఈ శక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఎగ్జాంపుల్ కేసీఆర్ గారే, ఆయన తీసుకుంటే ఇంత సీరియస్ ఉండేది కాదు ఆయనకి. ఇంకా చాలా లైట్ సింటమ్స్ కూడా వెళ్ళిపోయేటప్పుడు వచ్చినా కానీ వెళ్ళిపోయేది. సో అనే ఆయన ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. అందరు వ్యాక్సిన్ తీసుకోవాలి. తర్వాత దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ప్రికాషన్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏం ప్రాబ్లం రాదు దీంతో. కనీసం అంటే ఎక్కడో చోట ఇప్పుడు మనకి చూడండి మనకి యాక్సిడెంట్లు అవుతాయి ఉంటాయి అట్లా అని చెప్పి మనం రోడ్డు మీద వెళ్తాం మానేసినామా? లేదా ఫ్లైట్ పడిపోతా ఉంటుంది, ఫ్లైట్లు ఎక్కడ మానేసారా? రైల్వే యాక్సిడెంట్లు అవుతాయి, ట్రైన్ ఎక్కడ మానేసారా? అట్లాగే ఇది కూడా 200,000 మందికి చాలా చాలా రేర్గా వచ్చే బ్లడ్ క్లాట్స్, 200,000 మందికి ఒక్కటికి, దాంట్లో అది వెరీ నెగ్లిజబుల్. దానికి అఫ్కోర్స్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్ ఆల్సో దానికి. సో అందువల్ల ఏంటంటే
అందరూ వ్యాక్సిన్ తీసుకోండి, ఇట్స్ వెరీ వెరీ సేఫ్, వెరీ సేఫ్. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోకపోతే వచ్చే నష్టాల కంటే నష్టాలే చాలా ఎక్కువ, అది తీసుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు. ఎవ్రీబడి ప్లీజ్ టేక్ ఫస్ట్ నుంచి 18 సంవత్సరాల వాళ్ళు కూడా వ్యాక్సిన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళండి. ఇప్పుడు కూడా తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 45 ఇయర్స్ అయిపో వాళ్ళు అందరు తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. షుగర్ ఉన్న వాళ్ళు ఏంటి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరన్నా తీసుకోవచ్చు, అక్కడ ఉన్న డాక్టర్కి ఒకసారి రిఫర్ చేయండి. ఎందుకంటే ప్రైవేట్ డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫ్రీ, ప్రైవేట్ చోట అయితే కనుక ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్రీగా వస్తుంది కానీ బట్ దే కెన్ హావ్ టు రన్ దేర్ షో కాబట్టి ఒక నామినల్ ఛార్జ్ దే ఆర్ ఛార్జింగ్. అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్కి వెళ్ళి మాట్లాడుకో నాకు ఈ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, లేదా ఇట్లా ఉంది ఇట్లా ఉంది చెప్తే వాళ్ళు చూసుకుని ఒకసారి చెక్ చేస్తారు. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చుంటే సరిపోతుంది, ఏం ప్రాబ్లం కాదు.